Karnataka cabinet Vistaranaku Muhurtan Kudrindi. Gatakodi Kalanga pending low on a Vistarana, High Command Anumatito, Munduku Kadalindi. February Arna, Muhurtan Siddhancheskuna Yediyurappa, Congress, JDS Rebels Ku, E Vistaranalo, Prathanyan Dakanundani Chaptanaru. Marvaipu Tama Parasitentani, Patiloni Senior Lu Prasnis Tundanto, Karnataka Kamala Rajakiyam, Hitekindi. Karnataka lo cabinet vistaranaku muhurtam kudarindi. Ee nela 6na cabinet nu vistarinchenduku CM Yediyurappa siddhamavutunnaru. Itivala Delhi vellinaayana cabinet vistaranaku adhishtanam anumati teesukunnaru. Dinto cabinet loki evarini teesukuntarannadi aasaktiga marindi. Ippatike aneka mandi aasabahulu cabinet lo berth kosam aasaga eduru chustunnaru. Aithe ee sari JDS Congress nunchi vachina sabhyulake adhika pradhanyata untundani cheptunnaru. Gateda di Julelo, Karnataka CM Yediyurappa Mantrivarga Vistarana Chesar. Aite Indulo, 18 Mandini Mantruluga Teesukunnaru. Aite Tarvata Congress, JDS Rebels Nunchi Yediyurappaku Ottidi Perigindi. Prabhutva Marpulo, Kilakanga Vyavaharinchina MLAlaku Pradhanyam Ivvalani Cheptunnaru. Dinto, Cabinet Vistaranapai Anumati Kosam Party Adhishtananni Korina, Spashtamaina Hami Raledu. Aite Innallu Vechi Chusina Yediyurappa Ippudu Adhishtanam Hamito, Cabinet Vistaranaku Ready Avutunnaru. మంత్రివర్గంలో మొత్తం 13 మందికి కొత్తగా క్యాబినెట్ పదవులు దక్కనుండగా వీరిలో 10 మంది కాంగ్రెస్ జెడిఎస్ నుంచి బీజేపీలోకి చేరిన రెబెల్స్ ఏనని తెలుస్తోంది. బీజేపీకి అధికారం దక్కడంతో తెర వెనక కాంగ్రెస్ జెడిఎస్ రెబెల్స్ కీలకంగా ఉన్నారు. అయితే తర్వాత వాళ్ళు బీజేపీలో చేరారు. మొత్తం 17 మంది పార్టీ ఫిరాయింపుదారుల్లో 13 మందికి గత డిసెంబర్ ఉప ఎన్నికల్లో టికెట్లు లభించాయి. వారిలో 11 మంది గెలిచారు. దీంతో యడియూరప్ప పదవుల కేటాయింపు విషయంలో మరింత క్లిష్ట పరిస్థితుల్లో పడ్డారు. కోర్టుల ముందు ఎన్నికల పిటిషన్లు పెండింగ్ లో ఉండడంతో 2 సీట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. పార్టీ విధేయులను పక్కనబెట్టి బీజేపీలోకి ఫిరాయించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో మొన్నటి వరకు పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ విషయంలో యడియూరప్పకు జాప్యం తప్పలేదు. 224 మంది సభ్యుల అసెంబ్లీలో ముఖ్యమంత్రి సహా 34 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం యడియూరప్ప క్యాబినెట్ లో 18 మంది మంత్రులుగా ఉన్నారు. పలువురు ఒకటి కంటే ఎక్కువ శాఖలే చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ మారిన వారికి అందలం ఎక్కిస్తే ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే వారందరికీ క్యాబినెట్ బెర్తులు కల్పిస్తామని యడియూరప్ప గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలని చూస్తున్నా తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ అధిష్టానం మాత్రం మొత్తం 11 మందికి క్యాబినెట్ బెర్తులు ఇచ్చేందుకు సుముఖంగా లేదని అంటున్నారు. దానికి తోడు సామాజిక వర్గ సమీకరణాలను కూడా లెక్కలేసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటక క్యాబినెట్ లో 7 లింగాయతులతో పాటు సీఎం కూడా సామాజిక వర్గానికి చెందినవారు. ముగ్గురు ఒక్క లింగ, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు బీసీలు ఉన్నారు. అయితే ఇప్పుడు సామాజిక వర్గ లెక్కలను పరిగణలోనికి తీసుకోవాలని చెబుతున్నారు. కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిన తర్వాత సీఎం గా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అలా కొద్ది రోజులు క్యాబినెట్ లేకుండానే బండి లాగించారు. తర్వాత 18 మందిని క్యాబినెట్ లోనికి తీసుకున్న విమర్శలు మాత్రం తగ్గలేదు. దీంతో పూర్తి స్థాయిలో క్యాబినెట్ ను విస్తరించి పాలనపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.